Good morning, welcome to Mana Inti tricks. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదని నా కామెంట్లో చెప్పండి. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ రాస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, పక్కన ఒక గంట వస్తుంది కదా, దాన్ని కూడా కొట్టినట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నేను చేసిన ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో మీ అందరూ కూడా ఎంతగానో అడుగుతున్నారు కదా, పింపుల్ వల్ల వచ్చిన మచ్చలను ఎలా తగ్గించుకోవాలి అనేసి మనలో చాలామంది కూడా నన్ను చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఏదైనా యూజ్ చేసి కరెక్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఆ టిప్ అనేది మీ వరకు షేర్ చేస్తాను. సో ఇవాళటి మన వీడియోలో ఒక అద్భుతమైన టిప్ చెప్పబోతున్నాను. పింపుల్ నుంచి వచ్చిన మచ్చలను ఈజీగా తగ్గించుకోవడానికి, అలాగే మనకు మంగు మచ్చలు కూడా తగ్గిపోతాయన్నమాట. తరచూ వాడుతూ ఉండడం వల్ల మంగు మచ్చలు కూడా తగ్గిపోతాయి. పిగ్మెంటేషన్, అలాగే కళ్ళ కింద వచ్చిన డార్క్నెస్ కానివ్వండి, రింకిల్స్ కానివ్వండి, ఇలా అన్ని వాటికి కూడా ఉపయోగపడే టిప్ చెప్పబోతున్నాను ఇవాళటి మన వీడియోలో. చెప్పే కంటే ముందు, మీకు తెలుసా మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. ఈ గివ్ అవేలో కనుక మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్లయితే మీలో ముగ్గురు గెలుచుకోవచ్చు, ఒక అద్భుతమైన వాచ్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ గివ్ అవే వచ్చేసి 15 డేస్కి ఒకసారి ఉంటుంది. ఈ 15 డేస్లలో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి జస్ట్ లైక్ చేసి షేర్ చేస్తే సరిపోతుంది. ఇలా షేర్ చేసిన వాళ్ళ ఐడీస్ అన్నీ కూడా నేను తీసుకొని మీలో ముగ్గురిని విన్నర్స్ లాగా అనౌన్స్ చేస్తాను. ఆ ముగ్గురికి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అనేది ఇచ్చేయడం జరుగుతుందనమాట. మీలో కనుక యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ముగ్గురిని మాత్రమే నేను విన్నర్స్ లాగా ఎంచుకుంటున్నాను. మిగతా వాళ్ళు అంటే గెలవని వాళ్ళు డిసప్పాయింట్ అయితే అస్సలు కావద్దు, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ గివ్ అవే అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మళ్ళీ విన్నర్గా నిలిచిపోవచ్చు మీలో ముగ్గురు. మనలో చాలామంది కూడా అడుగుతున్నాను, నేను షేర్ చేస్తున్న సంగతి మీకు తెలుసా అనేసి. నాకు అస్సలు తెలీదు, మీరు షేర్ చేస్తున్నారా లేదా అన్నది నాకు తెలీదు. ఈ 15 డేస్లలో మీరు షేర్ చేసిన వాళ్ళ ఐడీస్ అన్నీ కూడా నేను ఎలా తీసుకుంటానంటే, ఒక గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేసే ఒక యాప్ ద్వారా నేను తీసుకోబోతున్నాను అనమాట. అంటే మీ కామెంట్ అన్నీ కూడా అందులో కాపీ చేసేస్తాను. కాపీ చేసి ఫిల్టర్ చేసినప్పుడు షేర్ చేసిన వాళ్ళలో ముగ్గురు విన్నర్స్ లాగా నిలిచిపోతారనమాట. ఇది నా చేతిలోనైతే ఏమి ఉండదు, యాప్ చేతిలోనే ఉంటుందన్నమాట. యాప్ నిర్ణయిస్తుంది విన్నర్స్ ఎవరు అన్నది. నేను అలా సెలెక్ట్ చేసిన వాళ్ళని కూడా సెర్చ్ చేస్తాను. అంటే ప్రతిరోజు నా వీడియో కింద మీ కామెంట్ ఉందా లేదా అనేసి చూస్తాను. అంత ఈజీగా నేను అనౌన్స్ అయితే చేయను. ప్రతిరోజు నా 15 వీడియోస్లో కింద మీ కామెంట్స్ ఉందా లేదా అని కూడా చెక్ చేయడం జరుగుతుందనమాట. అన్నీ చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని విన్నర్స్ లాగా అనౌన్స్ చేస్తాను. గెలవని వాళ్ళు మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ గివ్ అవే అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. నేను మొన్న చేసిన వీడియోస్లలో మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను మొన్న చేసిన వీడియోస్లలో క్లాత్ కొలాబరేషన్ చేశాను కదా, ఈ క్లాత్ కొలాబరేషన్కి వచ్చేసి చాలా వరకు మంచి రెస్పాండ్ వచ్చింది. ఆ అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. అక్క సూపర్గా చేశారు, నాకు 100% నాకు రిజల్ట్ అనేది వచ్చింది అక్క మీ వీడియో ద్వారా అనేసి తను హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ వచ్చేసి మనలో కొంతమంది కూడా ఆ అమ్మాయి నిజంగానే ఇంత చక్కగా సేల్ చేస్తుందా అనేసి చాలా వరకు డౌట్ పడుతున్నారు. క్లాత్ ఎలా ఉందో, లేదంటే ఆ అమ్మాయి నిజంగానే చేస్తుందా లేదా, ఏదో కోడ్ లేదు అనేసి అడుగుతున్నారు అనమాట. ఆ అమ్మాయి చేసిన గ్రూప్లలో నేను 2 లింకులు ఇవ్వడం జరిగింది. 2 లింకులలో కూడా ఫుల్ అయిపోయారు. అంటే అంతమంది జాయిన్ అయిపోయి హ్యాపీగా షాపింగ్ చేసుకుంటున్నారు నచ్చిన వాళ్ళందరూ కూడా. మీలో ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే తర్వాత మీరు యాడ్ కావచ్చు, లేదంటే ఆ అమ్మాయితో నేను అడిగి మరి మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిజానికి ఇలా లింక్ ఇవ్వడం, నిజానికి చెప్పాలంటే వీడియో కొలాబరేషన్ మీరు ప్రతి ఛానల్లో చూడండి, నా ఛానలే కాదు ప్రతి ఛానల్లో చూడండి. ఇలా కొలాబరేషన్ చేసిన వీడియోస్కి ఏ రోజైతే వీడియో చేస్తారో అదే రోజు లింక్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ అంతే. తర్వాత వాళ్ళు వదిలేస్తారు, తర్వాత వాళ్ళు లింక్ ఇవ్వరు. కానీ నేను ఎందుకు ఇస్తున్నాను మీకు లింకు? ఆ అమ్మాయి నుంచి నాకు ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదు. జస్ట్ నార్మల్గా మీకు ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ని నేను చూసి పెట్టినట్టు అవుతుంది, అలాగే ఆ అమ్మాయికి కూడా నేను కొంచెం హెల్ప్ చేసినట్టుగా అవుతుంది అనేసి నేను జస్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కరోజు మాత్రమే ఇస్తారు. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరి ఛానల్లో చూడండి, ఇలా క్లాత్ గురించి చెప్పిన ప్రతి ఒక్కరి ఛానల్లో చూడండి, ఒక్కరోజు లింక్ మాత్రమే ఉంటుంది, వీడియో చేసిన రోజు మాత్రమే ఉంటుంది. దాని నెక్స్ట్ డే ఉండదు. నేను 3 days నుంచి లింక్స్ అనేది పెడుతున్నాను. ఎందుకు, మీరు ఏదైనా బెనిఫిట్ పొందొచ్చు, ఇంత తక్కువ రేట్లో ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో మీరు కుర్తీస్ అనేది బై చేయొచ్చు అనేసి పెట్టాను. ఈ వీడియో కింద లింక్ అయితే రాదు మనకి, ఎందుకంటే రాబోయే ముందు వీడియోస్లలో ఒక మంచి అంటే ఇంతకంటే మంచి ఆన్లైన్ షాపింగ్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. జస్ట్ మీకు పరిచయం చేయడానికి నేను అమ్మాయి కొలాబరేషన్కి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు నిజానికి అలా చేయడం అస్సలు ఏమాత్రం అవసరం కూడా లేదు. ఎందుకంటే మా వారు బ్యాంక్ మేనేజర్, నాకు అస్సలు అవసరమే లేదు. జస్ట్ నేను మీకు చూపించాలి, నాకు కూడా ఒక వీడియో కావాలి అండ్ మీకు యూస్ఫుల్ ఉండాలి, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేసి మాత్రమే నేను వీడియో చేయడం జరిగింది. ఆ అమ్మాయి క్లాత్ ఇస్తుందనో లేదంటే ఆ అమ్మాయి క్లాత్కి ఆశపడడం నేను అస్సలు చేయలేదు. నేను ఈజీగా బై చేసుకోగలను. 1000 రూపీస్ 12,000 ఉన్నా 15,000 ఉన్నా కూడా కుర్తీస్ అయినా శారీస్ అయినా ఏవైనా కూడా నేను ఈజీగా బై చేసుకోగలను. అలాంటి అవసరం అయితే నాకు అస్సలు లేదు. జస్ట్ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇదివరకు చూపించిన నా ముందు వీడియోస్లలో కుర్తీస్ కోసం చాలామంది కూడా హైదరాబాద్లో ఉన్న కోటికి వెళ్ళడం జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల షాప్స్ అనేది తీసేయడం జరిగింది. సో చాలామంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇదివరకు నా ముందు వీడియోలో కూడా కుర్తీస్ చేశానన్నమాట. అందుకనే మళ్ళీ మీకోసం ఒక మంచి వీడియోని అందించిన దాన్ని అవుతాననేసి వీడియో చేయడం జరిగింది తప్ప నేను ఏదో ఆశపడి మాత్రం చేయలేదు. ఆ అమ్మాయి నాకేం డబ్బులు ఇవ్వట్లేదు. చెప్పాల్సిన బాధ్యత నాది. అండ్ క్లాత్ ఎలా ఉంది, మీరు అన్నీ తెలుసుకున్న తర్వాత వీడియో చేయాలి అని చెప్పారు. నేను అన్నీ తెలుసుకున్న తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఒక్క వీడియో చేయడానికి ఎంత ఆలోచించి వీడియో చేస్తామో అది ఒక యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఏదో వచ్చి కూర్చొని వీడియో చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అన్నీ తెలుసుకున్న తర్వాతే వీడియో చేయడం జరుగుతుంది. రేపు మీకు ఏదైనా నష్టం జరిగినట్లయితే అది నా నుంచే అవుతుంది, అది నాకే అవుతుంది. కాబట్టి నేను అలాంటి వీడియోస్ అయితే అస్సలు చేయను. మీకు ఇవాళటి మన వీడియోలో ప్రూవ్ కూడా చూపిస్తాను. క్లాత్ కలర్ అనేది పోతుందా లేదా అనేది ప్రూవ్ కూడా చూపిస్తాను. ఇలా ప్రూవ్ చూపించడం నాకు అసలు అవసరమే లేదు. నిజానికి చెప్పాలి అంటే జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దామనేసి నేను చూస్తున్నాను తప్ప ఆ అమ్మాయి నుంచి నాకు డబ్బులు రావట్లేదు, మీ నుంచి నాకు డబ్బులు రావట్లేదు. జస్ట్ మీరు నా ఛానల్ చూస్తున్నందుకు, నన్ను ఫాలో అవుతున్నందుకు మీకు ఒక మంచి షాపింగ్ మాల్ని అందించిన దాన్ని అవుతాను. అలాగే ఒక మంచి ఒపీనియన్ అనేది ఉంటుందనేసి నేను వీడియో అనేది చేయడం జరుగుతుందనమాట. రాబోయే నా ముందు వీడియోస్లలో ఇంతకంటే మంచి ఆన్లైన్ షాపింగ్ని నేను మీకు పరిచయం చేస్తాను తప్పకుండా. అండ్ ఇవాళటి మన వీడియోలోకి వచ్చేసి లాస్ట్లో నేను యాడ్ చేస్తాను. క్లాత్ కలర్ పోతుందా లేదా అనేది మీరే గమనించుకోవచ్చు. చివరిలో నేను యాడ్ చేస్తాను, మీరే చూసుకోవచ్చు. అండ్ అప్పుడు మీరు నచ్చితేనే షాపింగ్ చేయండి, నచ్చకపోతే చేయకండి. నచ్చిన వాళ్ళు మాత్రమే షాపింగ్ చేయండి. అలాగే చేయండి అనేసి మీలో ఎవరిని కూడా నేను ఫోర్స్ చేయట్లేదు. తను ఇప్పటికే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. చాలామంది నుంచి చక్కగా రెస్పాండ్ వచ్చింది. అక్క తను కొత్తగా కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. ఏదో నేను హెల్ప్ చేద్దామనేసి చేశాను తప్ప నాకు మాత్రం ఎలాంటి లాభం అయితే లేదు. జస్ట్ 4 కుర్తీస్ నేను ఈజీగా బై చేసుకోగలను. 100-200 కుర్తీసే కాబట్టి నేను ఈజీగా బై చేసుకోగలను. 1500 ఉన్నా 2000 ఉన్నా కూడా నేను ఈజీగా బై చేసుకోగలను కుర్తీస్ అనేది. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ ఉంది, అలాగే మంచి జాబ్లో ఉన్నారు మా వారు. ఏది అడిగినా ఇప్పిస్తారు, కాదనరు. సో నేను ఈజీగా బై చేసుకోగలను. నా అవసరానికి కొద్ది వీడియోస్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఓకే, మీ అందరికీ కూడా ఇక్కడి నుంచి అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి వీడియోలో కామెంట్కి రిప్లై ఇవ్వలేక చాలా ఇబ్బంది పడ్డానమాట. అందుకనే మళ్ళీ మీకోసం ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చేస్తే మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావు అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళటి మన వీడియోలో పింపుల్ వల్ల వచ్చిన మచ్చలను తగ్గించుకోవడానికి ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పబోతున్నాను. మీరు చూసుకున్నట్లయితే పింపుల్ వల్ల వచ్చిన మచ్చలు నాకు తగ్గిపోయాయి, మొత్తం కూడా తగ్గిపోయాయి. లైట్గా అక్కడక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ పింపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు కంపల్సరిగా 1 మంత్కి ఒకసారి కంపల్సరిగా నాకు ఫేస్ పైన పింపుల్ అనేది వస్తాయి. నాకే కాదు, ప్రతి ఒక్క లేడీకి పింపుల్ అనేది వస్తుంది. ఈ పింపుల్ని మనం తీసేయడం ద్వారానో లేదంటే అది గడ్డ కట్టి పోయినప్పుడు మచ్చ అనేది మనకు అలాగే మిగిలిపోతుంది. అలా మిగిలిన మచ్చను మనము తొందరగా తగ్గించుకోవడానికి ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పబోతున్నాను. ఈ టిప్ని కనుక రోజు మీరు ఫాలో అయినట్లయితే మీకు వితిన్ 7 డేస్లలో అంటే వితిన్ 6 డేస్ 7 డేస్లలో మీకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇమేజ్ తీసుకోండి మీ ఫేస్ది, tarvata end ante 7 days tarvata malli oka image anedi teeskondi meeke result anedi kanipistundi nenu perfect ga alane chesanu naaku good result ichindi kabatti nenu mee varaku share chestunanu ee vishayanni and vachesi munduga manaku just 2 ingredients tone manamu easy ga chesukochu anamata 2 ingredients tone manamu ee tip ni follow ayinatlaithe 7 days lo manaku అద్భుతమైన టిప్ అనేది దొరుకుతుంది అలాగే అద్భుతమైన రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి మిగతా వాళ్ళకు కూడా ఉపయోగం ఉన్నట్లు ఉంటుంది ఒక ఎంప్టీ బౌల్ తీసుకోండి ఎంప్టీ బౌల్ లో నేను 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అనేది తీసుకున్నాను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ టర్మరిక్ పౌడర్ అండ్ వచ్చేసి 2 ingredients తోనే మనము ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట అండ్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ టర్మరిక్ కదా ఇందులో వచ్చేసి మనకు ఆలు ఉంటుంది కదా పొటాటో చాప్ చేసుకొని లేదంటే మిక్సీలో పట్టుకొని ఇలా జ్యూస్ లాగా తయారు చేసుకోండి మీరు పొటాటో జ్యూస్ ని తీసుకోండి ఇందులో మనకు మంచి మంచి విటమిన్స్ ఉన్నాయి అలాగే పింపుల్ వల్ల వచ్చిన మచ్చలను తగ్గిస్తుంది కళ్ళ కింద ఉన్న బ్లాక్నెస్ ని తగ్గిస్తుంది మీ చర్మాన్ని టైట్ గా కూడా చేయడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా ఈ టిప్ ని ఫాలో అయినట్లయితే విత్ ఇన్ 7 days లలో మీరు రిజల్ట్ అనేది చూడొచ్చు అంటే ఈ వీడియో చేసిన 7 days 7th వీడియో ఏదైతే ఉంటుందో దాని కింద మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ రోజు నుంచే ఈ టిప్ ని ఫాలో అవ్వండి 7 days తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కంపల్సరీగా నా కామెంట్ లో చెప్పండి ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నేను ఏ విధంగా ఈ టిప్ వల్ల బెనిఫిట్ పొందానన్నది మీరే ఆలోచించుకోవచ్చు ఎలాంటి డౌట్స్ పడాల్సిన అవసరం లేదు ఇది నేచురల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు హ్యాపీగా ట్రై చేయండి 7 days తర్వాత మళ్ళీ నాకు రిజల్ట్ అనేది చెప్పండి నాకు బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది ఇచ్చింది సో మీ వరకు తీసుకొచ్చాను తగినంత నేను 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను అండ్ ఇందులో పేస్ట్ కి తగినంత జ్యూస్ అనేది తీసుకోవాలి పొటాటో జ్యూస్ అనేది తీసుకోవాలి ఈ టర్మరిక్ పౌడర్ మనము ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడానికి సరిపడా జ్యూస్ అనేది తీసుకోవాలి అన్నమాట చూసారు కదా నేను ఆల్రెడీ పోసేసాను ఇందులో జస్ట్ ఇలా మిక్స్ చేయండి చూసారు కదా మిక్స్ చేశాను మొత్తం కూడా ఇదే విధంగా బాగా మిక్స్ చేయండి ప్యాక్ లాగా వేసేసుకోండి మీకు మచ్చలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇది ఇక్కడ మనం కళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇది కళ్ళ కింద ఉన్న డార్క్నెస్ని కూడా మనకు ఈజీగా రిమూవ్ చేసేస్తుంది భయపడాల్సిన అవసరమే లేదు నేను హ్యాపీగా యూజ్ చేస్తున్నాను గుడ్ రిజల్ట్ అనేది ఉంది మీరు భయపడాల్సిన అవసరమే లేదు మళ్ళీ 7 days తర్వాత అంటే మన 7th వీడియో కింద మీరు నాకు రిజల్ట్ ఎలా ఉందన్నది కంపల్సరీగా షేర్ చేయండి నాతో మీరు ఇంత కన్ఫర్మ్గా చెప్తున్నానంటే నాకు ఎంత మంచి గుడ్ రిజల్ట్ ఇచ్చిందన్నది మీరే ఆలోచించుకోవచ్చు చూసారు కదా పింపుల్ అనేది కనిపిస్తుంది కదా నాకు ఆల్రెడీ పింపుల్ అనేది వచ్చేసింది అన్నమాట మళ్ళీ ఈ పింపుల్ వల్ల కూడా మచ్చలు అనేది వచ్చేస్తాయి నాకు సో నాకు ఇక్కడే మాత్రమే పింపుల్ వల్ల వచ్చిన స్పాట్స్ అనేది ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఇక్కడ మాత్రమే ప్యాక్ అనేది వేసుకున్నాను మీ ఇంకా మీకు ఎక్కడైతే పింపుల్ ఎక్కువగా మచ్చలు అంటే పింపుల్ వల్ల వచ్చిన మచ్చలు ఎక్కువగా కనుక ఎక్కడైతే ఉన్నట్లయితే మీరు అక్కడక్కడ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని 15 minutes వరకు వెయిట్ చేయండి 15 minutes తర్వాత ఈ దీన్ని కూడా రిమూవ్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట అంటే ఈ పొటాటోని మీకు ఎక్కడైతే మచ్చలు ఎక్కువగా కనిపిస్తున్నాయో అక్కడ మీరు ఇలా ప్యాక్ పైన ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని 15 minutes ఇలానే వెయిట్ చేయాలి 15 minutes తర్వాత దీన్ని రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసి వాష్ చేస్తాం కదా మనము రిమూవ్ చేసి వాష్ చేసిన తర్వాత నార్మల్గా మీరు ఇలా అంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉండాలి తొందరగా మనకు రిజల్ట్ రావాలి అంటే నార్మల్గా రిమూవ్ చేసిన తర్వాత రోజ్ వాటర్ స్ప్రే చేసుకోండి రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత నార్మల్గా మీరు ఇంట్లో ఉన్న ఖాళీ సమయాలలో అంటే మీకు ఏ టైం అయితే ఫ్రీగా ఉంటారో లేదంటే నైట్ టైం కానివ్వండి లేదంటే మార్నింగ్ టైం కానివ్వండి మీకు ఏ టైం అయితే ఖాళీగా ఉంటుందో ఆ టైంలో మీరు ఈ పొటాటో జ్యూసు నార్మల్గా కాటన్ ఉంటుంది కదా కాటన్లో డిప్ చేసి మామూలుగా ఇలా పెట్టేసుకొని అలానే ఉండండి తీసేయండి సరిపోతుందన్నమాట అలా చేసినట్లు కూడా అంటే టర్మరిక్ పౌడర్ యూజ్ చేయకపోయినా మీరు పొటాటో జ్యూస్ అనేది యూజ్ చేసినట్లయితే అంటే కాటన్తో ఇలా డిప్ చేసుకున్నట్లయితే కూడా మనకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇలా టర్మరిక్తో చేస్తే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు యాంటీ ఏజెంట్గా కూడా పనిచేస్తుందన్నమాట మనకు టర్మరిక్ పౌడర్ అనేది పింపుల్ని కూడా ఈజీగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది మీరు భయపడాల్సిన అవసరమే లేదు హ్యాపీగా యూజ్ చేయండి 7 days తర్వాత నాకు రిజల్ట్ అనేది సెవెంత్ వీడియో కింద చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి సరిపోతుంది. మీ నుంచి కరెక్ట్ రెస్పాండ్ అనేది వస్తుంది. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతే చక్కగా మీరందరూ కూడా గివ్ అవేలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. రాబోయే నా ముందు వీడియోస్లలో ఇంకా అద్భుతమైన గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ గివ్ అవే నేను రన్ చేస్తున్నది నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే అస్సలు రాలేదు. నా ఓన్ డబ్బులు పెట్టుకొని నేను గివ్ అవే అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది ఛానల్స్లలో గివ్ అవే అనేది రన్ అవుతుంది. వాళ్ళ సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉన్నారు. సో నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నేను వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను గివ్ అవే అనేది పెట్టడం జరిగింది. యూట్యూబ్ నుంచి నాకు ఎలాంటి మనీ రాలేదు. నా ఓన్ డబ్బులతో నాకు చేతనైనంత గిఫ్ట్స్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. అంతే, నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. అద్భుతమైన గిఫ్ట్స్ని పొందండి. తర్వాత కూడా మళ్ళీ గివ్ అవేస్ వస్తూనే ఉంటాయి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. జస్ట్ లైక్ చేసి షేర్ చేస్తే సరిపోతుంది. నేను ఎలాంటి లింక్స్ కూడా ఇవ్వను, జస్ట్ లైక్ చేసి షేర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చివరిలో మనకు క్లాత్ కలర్ అనేది పోతుందా లేదా అనేది క్లిప్ వచ్చేస్తుంది. చూసేసేయండి, చూసి లైక్ చేసి షేర్ చేయండి. నేను మరొక బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఇవాళ మన వీడియోలో టిప్ ఎలా ఉంది, మీకు అందరికీ కూడా నచ్చిందా లేదా అన్నది ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక మీరు ఫాలో అయినట్లయితే నాకు 7 days తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మరొక బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను మొన్న చేసిన కొలాబరేషన్ వీడియోలో రెడ్ కలర్ కుర్తీ నేను ఒక 3 hours పాటు నేను నీళ్ళలో నానబెట్టేశాను. నానబెట్టిన తర్వాత వాటర్ అనేది మీరే చూసుకోవచ్చు, కలర్ పోయిందా లేదా అనేది మీరే గమనించుకోవచ్చు. ఎందుకంటే మనలో చాలామంది కూడా క్వాలిటీ ఎలాగుందో, కలర్ పోతుందో ఏమో, ఇంత తక్కువ ప్రైస్కి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేసి మనల్ని అడుగుతున్నారు. ఆ అమ్మాయి కొత్తగా స్టార్ట్ చేసింది, చాలా తక్కువ ప్రైస్కి ఆ అమ్మాయికి బెనిఫిట్ లేకున్నా కూడా, అంటే ఒక 10 rupees 20 rupees మాత్రమే అమ్మాయికి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో కొత్తగా చేసింది, తనకు సపోర్ట్ చేయడానికి మాత్రమే వీడియో అనేది చేశాను. నేను కుర్తీస్కి ఆశపడి అస్సలు చేయలేదు. ఇంత తక్కువ ప్రైస్కి నేను హ్యాపీగా బై చేసుకోగలను కుర్తీస్ అనేది, అమ్మాయికి హెల్ప్ చేద్దామని మాత్రమే వీడియో అనేది చేయడం జరిగింది. మనలో చాలామంది కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇలా వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇలా నిరూపించాల్సిన అవసరం కూడా నాకు ఏమాత్రం లేదు. జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దాము, మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకుంటారు కదా అనేసి మీకు నిరూపించడం అనేది జరుగుతుంది. చూసారు కదా, వైట్ కలర్ క్లాత్ పైన కూడా మనకు నీకు నిరూపించి చూపిస్తాను. మీకు అందరికీ కూడా హ్యాపీగా బై చేసుకోండి. నచ్చిన వాళ్ళు మాత్రమే బై చేయండి, నచ్చని వాళ్ళు వదిలేయండి, నమ్మకం లేని వాళ్ళు వదిలేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. గివ్ అవేలో కూడా ఇది ఒక వీడియోనే. జస్ట్ అందరికీ ఒక